ఈరోజు మీరు మా మధ్యలో ఇలా ఉండి ఇన్ని మంచి మంచి పాటలు పాడి వినిపిస్తూ మీ అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకుంటే మేమందరం నిజంగా ప్రేక్షకులందరితో పాటు మా టీం అందరం చేసుకున్న అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం. మరొక పాట ఏమని పాడేదనో ఈవేళ, ఆ పాట పాడినప్పుడు దానికి ఏమన్నా చిన్న చరిత్ర ఉంటే అది చెప్పి ఒక్కసారి ఆ పాట మా కోసం పాడి వినిపించరా? చరిత్రలు ఏమీ లేవు, ఆయన పాడి చెప్పినట్టు నేను పాడేదాన్ని. ఆయనకి ఎక్కువ సంతోషం వచ్చేస్తే అమ్మాయి గారు అని ఏడ్చుకుంటూ వచ్చేవారు దగ్గరికి, కళ్ళు నీళ్ళు నిజంగా స్వయంగా. ఓ టేక్ ఓకే చెప్తే నేను మళ్ళీ వన్ మోర్ అనేదాన్ని, ఇంకొకసారి పాడతానంటే కోపం వచ్చేది ఆయన, ఇంకొకసారా ఇంతకంటే బాగా పాడతారా, సరే లేదు నేను పాడతాను ట్రై చేస్తానండి, పాడితే అలా అలా ఏడుస్తూ వచ్చేవారు పాపం. అంత ఇంప్రెస్ అయిపోయి ఆయన, అంత తన్మయత్వం చెంది, అంత చిన్న పిల్లాడి మనసు రాజేశ్వరరావు గారికి మాత్రం ఆయనకి తెలియకుండానే ఒక అభిమానం వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి ఆయన తత్వం చంటి పిల్లవాడి తత్వం రాజేశ్వరరావు, అందుకే వారి అబ్బాయిలకి కూడా మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మంచి మ్యూజిక్, వాళ్ళ ఇంట్లో అందరూ మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, వాసురావు కానీ కోటీశ్వరరావు వాళ్ళ పెద్ద అబ్బాయి అందరూ కూడా మంచి మ్యూజిక్లో రాణించారు. స్వతహాగా వచ్చిందా వంశ పారంపర్యం? వంశ పారంపర్యం కొంచెం తమిళ్లో ఉండిపోవడం నుంచి కొంచెం తమిళ వర్డ్స్ వచ్చేస్తున్నాయి. ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవ్వలేదు కదా, నేను చిన్న చిన్న ఇంటర్వ్యూలు ఇస్తున్నాను కదా, నువ్వు పట్టేశావు నన్ను. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా, అందుకే అంటున్నాను హ్యాపీగా ఉండబట్టే ఇంత మాటలు వస్తున్నాయి ఇద్దరికి. ఒక్కసారి ఆ పాట మీరు మా కోసం పాడి వినిపించండి. ఏమని పాడదు ఏమని పిలిచే వేళ ఏమని
గమకాలు ఏమి మాధుర్యం. గమకాలు ఎలా పలుకుతాయి అంటే గొంతులో, అంటే అదొక సాఫ్ట్వేర్ ఏమైనా ఉందా, మీరు ఏదైనా రిమోట్ కంట్రోల్ బటన్ ఏమైనా ఎక్కడైనా ప్రెస్ చేస్తారా ఏంటి, ఏం చెప్పాలో తెలియట్లేదు. రాచిలుక నిను రాణిని చేసే, రాచిలుక నిను రాణిని చేసే, పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని పిలిచే వేళ ఏమని పాడెదనో. నెక్స్ట్ ఏం పాడదాం? లాలీ లాలీ అని మాత్రం పాడకండి, అంటే ఇప్పుడే పాడతానని అనకండి. సరే, మా చెవుల్లో ఇంకా అమృతం అలా 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 వెళ్తోంది కంప్లీట్గా. అప్పుడు లాలీ లాలీతో హాయిగా నిద్రపోవచ్చు. ముఖ్యంగా అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు చెప్పాలి. మధుసూదన్ రావు గారు, ఆయన అంటే అదంతా ఒక స్కూలు. కరెక్ట్గా వెళ్ళాలి, కరెక్ట్గా పాడాలి. ఫస్ట్ టైం అదే నేను పాటలు మర్చిపోయాను, ఇంట్లో మర్చిపోయాను, తెలీదు, చిన్నతనం. రిహార్సల్కి రండి అమ్మాయి, నేను వచ్చాను, వచ్చి పాటలు లేవండి అన్నాను. వచ్చి పాటలు లేవంటావా అని చెప్పి చాలా కోపించి రికార్డింగ్ క్యాన్సిల్ అయినంత మటుకు చేసి చేయలేదు ఊరికే. అంత అంత బద్ధకం, అంత నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏంటి, పాటలు ఇప్పుడే కదా వస్తున్నావు, ఇప్పుడు వస్తున్నప్పుడు ఇలాంటివి చేయకూడదు. ఆ రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి మా ఫాదర్తో నా మీద కంప్లైంట్ ఇచ్చి, చూడండి మీ అమ్మాయి ఇలా పాటలు పారేసుకుంటుంటే ఆ పిల్ల ఎలా పైకి వస్తుంది, అంత కర్రాకండి మనిషి ఆయన. అందరికీ ఒక అంటే నాకు చాలా ఒక ఫాదర్ లాగా నన్ను చేసి ఆ పాటలన్నీ పిక్చర్ ముందే స్టార్ట్ పిక్చర్ వాళ్ళు తీద్దాం అనగానే హీరోయిన్కి నువ్వు పాడతావా అని అడిగేవారు. ఏ పాటలు పాడతావు, హీరోయిన్కి పాడతావా, సెకండ్ హీరోయిన్కి పాడతావా అని. అంటే ఆ ఫస్ట్ నా ఆవిడ పాడారు, జిక్కీ గారు పాడారు. ఆ తర్వాత పిక్చర్ నుంచి సరే నువ్వు హీరో సావిత్రి గారికి అలా పాడి, అట్లా నేను అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చాను. అది వృధా పోదు కదా, 50 ఏళ్ళు కదా, 60 ఏళ్ళు కాకపోయినా నా పాటలు వింటుంటే ఇంత శ్రమ పడి మనం వచ్చామంటే కష్టం. శ్రమ అంటే పాటలు పాడడంలో. రాత్రి 12, 1 గంట, 2, 3 తెల్లవారిపోయేది. ఒక్క కాల్ షీట్ 7 to 9, 9 to 1, 1 to 2, 6 to 9 మళ్ళీ ట్రాకులు 9 to 12 o'clock దాకా ట్రాకులు మిక్స్ అన్ని రకాలు పాడి. ఇప్పుడు ఇలాగా నిన్ను వంట పాడగానే ఎలా వచ్చేస్తుందండి వాయిస్ అంటే, నేను అంత ప్రాక్టీస్ చేసి అంత ప్రాక్టీస్ జరిగింది. అంటే క్లాసికల్ ప్రాక్టీస్ జరిగింది, తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వేరే ప్రాక్టీస్ అయింది. అంటే క్లాసికల్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ సినిమా పాటలు పాడలేరు, అంటే నేను పాడలేను. కొంతమంది పాడచ్చు, పాడుతున్నారు, క్లాసికల్ పాడి లైట్ మ్యూజిక్ పాడుతున్నారు, కానీ నా వల్ల అది అవలే. క్లాసికల్ కొంచెం పక్కన పెట్టి లైట్ మ్యూజిక్లో నేను చాలా దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపెట్టాను, అది నా రహస్యం. ఎంత గొప్ప రహస్యం చెప్పేసారు మా అందరికి. జోరు మీద ఉన్నావో తుమ్మిద, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అంటే చాలామందికి ఫేవరెట్ సాంగ్, ప్రతి సింగర్ యాజ్ ఎ బిగినర్గా ఉన్నప్పుడు ఈ పాట పాడడానికి ప్రయత్నిస్తారు, పాడతారు కూడా. ఈ పాట అంటే చాలామంది ఆ పాట చూసినప్పుడు సుశీల గారు ఎంత బాగా పాడారో నువ్వు కూడా అంత బాగా పాడావు స్క్రీన్ మీద అలా అన్నారు. జోరెవరికోసమే తుమ్మిదా, జో
ఎలా పాడారో, ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలానే నేను స్క్రీన్ మీద కనిపిస్తాను. ఎందుకంటే అది ప్రతిదీ ఆ సాంగ్ కానీ ఆ తీసిన విధానం కానీ నేను కనిపించిన విధానం కానీ మేకప్ లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. ఐ థింక్ తెలుగు సినిమా మ్యూజిక్ వరల్డ్ లో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఆవిడ పాటలు వినే భాగ్యం ఇలా ఎదుర్కొంటా కూర్చొని నాకు ఇవ్వాలి కాబట్టి నేను సునీతలానే పుట్టాలని కోరుకుంటాను. కానీ అసలు మీరు ఏం తింటారు ఆ రోజు? మంచినీళ్ళ బదులు అమృతం ఏమన్నా తాగుతారా? అయితే ఇది మాత్రం చెప్పలేదు, అది మాత్రం సీక్రెట్ గానే ఉంచేసుకున్నారు. అది ఆ సీక్రెట్ గానే ఉండాలి. ఈ లోపల చిన్న బ్రేక్. మరో సుశీల పుట్టరు పుట్టబోరు. మీరు ఎన్ని సీక్రెట్లు బయట పెట్టినా సరే ఈ యుగానికి ఒకరే ఒకరు. ఘంటసాల సుశీల అంతే, ముద్దర్లు వేసేసారు దేవుడు భగవంతుడు. ఘంటసాల గారు సుశీల గారు వారు వారే అంతే. మీరు ఎప్పుడన్నా కాస్త మనసు బాధగా అనిపించినప్పుడు కానీ, నిజంగా కొంచెం డిప్రెస్డ్గా అనిపించినప్పుడు కానీ మీ పాటల్లో మీరు బాగా వెంటనే గుర్తు తెచ్చుకొని ఆ పాట పాడుకుంటే రిలీఫ్గా ఉంటుంది నాకు అనుకునే పాట ఏదైనా ఉందా? మీ పాట మీకే
ఔషధంలా పనిచేస్తుంది. నా పాట నాకే పాట అని చెప్పినట్టుంటుంది. బాధపడే సందర్భాలు ఉంటూనే ఉంటాయి కదా. మనిషి జన్మ ఎత్తిన తర్వాత బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కూడా వస్తాయి, అది మరవలేము అంతే కదా. ఈ పాటలు మీరు పాడిన పాటల్లో ఏ పాట మీరే పాడుకొని మిమ్మల్ని మీరే కన్సోల్ చేసుకుంటారు అని? ఇలాంటి పాట ఎందుకు నేను పాడైనా అంత మాట అనకండి. అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది జీవితంలో. ఆ పాట ఓహో నేనే ముందే పాడేసాను ఈ పాటలు, మనిషి అన్న తర్వాత నీ ఫీలింగ్స్ ఉండక తప్పవు. అలానే మనం పాటలోనే ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి. పాట ఎలాంటి పెయిన్ అయినా ఎలాంటి నొప్పినైనా మరిపిస్తుంది పాట. ఇప్పుడు నా పాటలు నేను వినక్కర్లేదు, ఇంకొకరు పాడినవి నేను వినొచ్చు. ఏ మహమ్మద్ రఫీయో, ఏ లతా మంగేష్కర్, ఏ ఆశా భాన్స్లే, వాళ్ళవి వినొచ్చు. వింటే మనకి వాళ్ళ భాష అర్థం అవదు, అందులో ఉండే మెలోడీ హాయిగా చెవికి పడుతుంది. అంటే మేమందరం మీ పాటలు వినేలాగా మీరు వాళ్ళ పాటలు వింటారన్నమాట. అంతే కదా. మరి మహాదేవన్ గారు, ఇదంతా జగపతి పిక్చర్స్ వాళ్ళది, వారికి నేను పాడాలి, అన్ని పాటలు పాడాలి నేను. ఆయన అంత అభిమానం నేనంటే. ఈ పాట మహాదేవన్ గారే మ్యూజిక్ చేయాలి, మేమే పాడాలి. అట్లాంటిది ఆయన చాలా మంచి మనిషి, చాలా మంచి అభిమానం, టేస్ట్ ఉన్నవాళ్ళు మ్యూజిక్లో. మహాదేవన్ గారిని ఒకే ఒక టేక్ ఈ సాంగ్ అంత, ఆయన దగ్గర చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ పాడచ్చు. ఆ
థ్యాంక్ యూ మహాదేవన్ గారి దగ్గర. ఆయనకి మన మధ్యన లేరు, అయినా కూడా ఆయన పాటలు మనం ఇంకా ఇక్కడ పాడుకుంటున్నాం. మహాదేవన్ గారి పాటల్లో నీ ఎదుట నేను, వారెదుట నీవు, నేను చాలా మంచి పాటలు, చాలా చాలా మంచి పాటలు ఆయన. మీరు పాడిన మహాదేవన్ గారి ప్రతి పాట అవును అన్నీ కూడా చాలా హాయిగా ఉంటాయి వినటానికి. దాని రాజా గారి గురించి మాట్లాడదామా? ఇళయరాజా గారు, ఆయన చాలా పాటలు పాడించారు తమిళ్లో నా చేత. ముఖ్యంగా చెప్పాలంటే లాలీ లాలీ పాట, వటపత్ర సాయి. లాలీ లాలీకి వచ్చేసామా అప్పుడే? ఎందుకంటే అందరూ ఇళ్లలో పడుకునేటప్పుడు పిల్లలకి ఈ పాటే పాడతారట. చాలామంది నా దగ్గర చెప్పారు, మనం కూడా పాడదాం. నేను కూడా అదే పాడతాను. లాలీ పాడి మళ్ళీ ఇంకొక మంచి పాట పాడి అందరినీ మళ్ళీ లేవండి అని చెప్పొచ్చు కదా. మేలుకొలపచ్చు అంటారా? లేకపోతే ఒక పాట, నీవు లేక వీణ, నీవు లేక వీణ, నీవు లేక వీణ పాడి లాలీ లాలీ పాడారనుకోండి, మనసు శాంతంగా తృప్తిగా హాయిగా నిద్రపోవచ్చు. స్వామి నా పమింక నేను ఓ
అద్భుతంగా ఈ పాట పాడితే సినిమాలో ఏమైంది? ఆయన పాటను అప్రిషియేట్ చేయకుండా మీరు ఇంత అద్భుతంగా పాడితే ఆయన అనుమానిస్తాడా? తప్పు కదా, ఈ పాట విని కూడా ఆహా ఎంత బాగా పాడాడు కూడా ఉంటారని. సుశీలమ్మ గురించి మరెన్నో విశేషాలు తెలుసుకునే లోపు వెళ్ళకి షార్ట్ బ్రేక్. ఎన్నో అద్భుతమైన గీతాలు వింటున్న ఈ కార్యక్రమంలో మాకు వినిపించబోయే మరో గీతం లాలిపాట వెళ్తామా? ఇళయరాజా సంగీత దర్శకత్వంలో 5 పాటలు రాశాను నేను. వాటిలో ప్రథమ గణ్యమైంది, అగ్రేసరమైంది ఒక లాలిపాట. ఆ గీతం బాగా అందరికీ తెలిసిన పాటే. వటపత్రశాయికి వరహాలు లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. దాన్ని గానం చేసిన వారు శ్రీమతి డాక్టర్ సుశీల గారు. స్వరానికి నా గీతానికి ఒక అనుబంధం ఏర్పడింది. ఈ పాటలో పల్లవిలోనేమో కొన్ని రత్నాలలో కొన్ని తీసుకున్నాను, ముత్యాలు, వరహాలు, పగడాలు, ఇలాంటి వాటితో లాలి. చరణం పల్లవి చివరి పంక్తిలో విశేషం ఏమిటంటే జగమేలు స్వామికి పగడాల లాలి. చరణాలలో మళ్ళీ లాలి, ప్రతి పంక్తిలో లాలి ఉంది. రాజీవ నేత్రునికి రతనాలే
జో 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 అలమేలు పతికి అన్నమయ్యలాలి, అలమేలు పతికి అన్నమయ్యలాలి, కోదండ రామునికి గోపయ్యలాలి, కోదండ రామునికి గోపయ్యలాలి, శ్యామలాంగునికి శ్యామయ్యలాలి, శ్యామలాంగునికి శ్యామయ్యలాలి, ఆగమనుతునికి త్యాగయ్యలాలి, వటపత్ర ఛాయకి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి, జగమేడు స్వామికి పగడాలలాలి, వటపత్ర ఛాయకి వరహాలలాలి, రాజీవ నేత్రునికి తెలుగింట ప్రతి వాళ్ళు తమ బిడ్డలకి పాడే లాలిపాట ఇది. ఈ ట్రాక్ పాడినప్పుడు రాజా గారు లేరు, విశ్వనాథ్ గారు లేరు, వాళ్ళ అసిస్టెంట్తో వేసుకొని సుశీల పాడేస్తుంది, పర్వాలేదు అది తెలుసు, ఆయనే నేర్పించారు పాట. పాడిసి అక్కడ అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నారు, ఇప్పుడు ఇది ఇక్కడ రికార్డ్ చేసి అక్కడికి పట్టుకెళ్ళారు. విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు లేరు, ఇళయరాజా గారు లేరు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన చెప్పించారు పాట. అద్భుతమైన పాట, నేను కూడా అనుకోలేదు ఇంత హిట్ అవుతుంది. అటు హిందీ చలనచిత్ర రంగంలో లతా మంగేష్కర్కే ఇది సాధ్యం. సుస్వర భరితంగా పాడడం, మంచి శబ్దోచ్చారణ చేయడం, పరమశ్రావ్యంగా ఉండడం అనేది, అది ఇటు మళ్ళీ దక్షిణాది భాషల్లో మన తెలుగుతో పాటు సుశీల గారికి ఆ గౌరవం దక్కుతుంది. సినీ పరిశ్రమ మీకు నేర్పింది ఏంటి, సినీ పరిశ్రమ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, మీ మాటల ద్వారా చెప్తే ఆ అనుభవాలే మాకు పాఠాలు అవుతాయి, మేము వాటిని ఫాలో అయ్యి 10% వాటిని మాకంటూ మేము అడాప్ట్ చేసుకోగలిగిన జీవితకాలంలో చాలా సాధించిన వాళ్ళు అవుతాం. ఎలా ఉంటే ఇంత పరిపూర్ణమైన ఒక గాయనిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేను ఏదో నేర్చుకున్నాను, పాడాను, 50 ఏళ్ళు గడిపాను. అంతకంటే ముందు బాల సరస్వతి గారు ఉన్నారు, శీల గారు ఉన్నారు, జిక్కీ గారు ఉన్నారు, వారందరినీ కూడా అడగాలి వాళ్ళు నేర్చుకున్నది ఏమిటి. వాళ్ళని నేను ఫాలో చేశాను, నన్ను మీరందరూ ఫాలో చేయాలి. ఒకళ్ళు పాడింది ఇంకోళ్ళు పాడటం ఈజీ అమ్మా, కొత్తగా పాట ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పించాలి. ఏమిటి, ఇప్పుడు సినిమా పాటలు పాడతారు, ఇప్పుడు నేను కూడా లతా మంగేష్కర్ ఆవిడ పాటలు పాడే పైకి వచ్చాను, అదే ఏదో నాకు అదృష్టం వచ్చింది, ఈ తెలుగు కళామ తల్లి, సినిమా తల్లి నాకు భిక్ష పెట్టింది, నేను దాంట్లో రాణించాను. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ నా పాటలు పాడుతున్నారు, అంటే నాదంటే నా సొంతం కాదు, నా గాత్రం నుంచే వచ్చే ఆ పాటని వాళ్ళందరూ ఒప్పిస్తున్నారు. అంచేత నేను చెప్పేదంటే నా 50 ఏళ్ళ జీవితంలో నేర్చుకున్నది ఈ కాలానికి తగినట్టుగా వాళ్ళు మార్చుకొని వాళ్ళ పాటలన్నీ బలచుకొని ఇప్పుడు పాడుతున్న పాటలు వాళ్ళకి అనుభవాలు ఇస్తాయి. అందరూ పాడాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళ పేర్లు నిలపాలి. నేను పాడిన పాటలు పాడుతున్నందుకు నా పేరు కూడా నిలుస్తుంది కదా అక్కడ. కొత్త సినిమాల్లో కూడా అంత కానిదేం చేయటం లేదు, వాళ్ళకి కొన్ని పాటలు చాలా బాగా వస్తున్నాయి. ఎప్పుడు పాత పాటలే వింటుంటే కొత్త పాటలు కూడా రావాలి కదా. అప్పుడు పాయసం అయితే అవుతారా, ఆవకాయ ముక్క తీసుకురా తినాలి. అలాంటి ఆవకాయ పాటలు మీరు కూడా పాడారు కదా. నేను పాడాను, అదే అప్పుడు పాడేసి అయిపోయాను, అన్ని పాడేసి ఇప్పుడు చెప్తున్నారు. కానీ మా కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని ఇచ్చేసి మా కార్యక్రమం సక్సెస్ అవ్వబోవడానికి మొదటి మెట్టు మాకు వేసినటువంటి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. చాలా సంతోషం నాకు. సహజంగా ఇంటర్వ్యూలు ఇవ్వని మీరు
సహజంగా ఏ కార్యక్రమానికి అంత తొందరగా వెళ్ళినటువంటి మీరు జుమ్మంది నాదానికి నిజంగా ఊపిరిపోసారు మొదటి ఎపిసోడ్కి వచ్చి. ఆజన్మాంతం రుణపడి ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినందుకు అఖిల ఆంధ్ర ప్రేక్షకుల తరఫున, ఈటీవీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. కానీ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టిన పాట జుమ్మంది నాదం మీకు, అదే పాట మా టైటిల్ సాంగ్లా చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు మీ పాటలో అంటే మీరు పాడిన ఆ జుమ్మంది నాదం మా ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషనే మీరు పాడిన ఆ పాట. మా కోసం రెండే రెండు లైన్లు, జుమ్మంది నాదం సయ్యంది పాదం, రెండే రెండు లైన్లు ప్లీజ్. జుమ్మంది నాదం చుమ్మంది నా